విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. సినిమా నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ల ఎపిసోడ్ పర్వం అనేది ఇప్పుడు సినీ రంగాన్ని దాటి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్లో తీసుకునే ఏ నిర్ణయమైనా రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయం తప్పైతే అది బూమ్రాంగ్ అయి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. నందమూరి బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయండి అంటూ చాలా తీవ్రంగా పరిగణించి వాటిని తొలగించే ప్రయత్నం చేయడం, అవన్నీ కూడా చించి పడేయడం అన్నీ చూస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రమైన ఆగ్రహావేశాలు పెళ్ళుబుకే, అలాగే వారంతా కూడా తీవ్రమైన మనస్తాపానికి కూడా గురైన పరిస్థితి కనిపించింది. ఇది ప్రస్తుతం ఇప్పుడు ఆ గాలివాన అనేది ఇప్పుడు రాజకీయ రంగంగా తెలుగుదేశం పార్టీ వైపు దూసుకొస్తుందా అన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ను ఏ రకంగా చూడాలి అన్న అంశానికి సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమతి లజపతి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మీ మేధావర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే మనం ఈ అంశం అనేది చాలా కీలకమైంది. అంటే నందమూరి బాలకృష్ణ అంటే ఆయన నందమూరి వారసత్వానికి సంబంధించిన నటుడు, ఆయనకంటూ అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, అవి సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టినా మనం చూస్తూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం ఆయన మాటలన్నీ చూసి. కానీ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించండి అంటూ ఆయన చేసిన హుక్కుం పరిణామాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం అటు సినిమా రంగానికి కాదు రాజకీయ రంగంలో కూడా తీవ్రమైన చర్చనీయాంశమయ్యాయి. బాలకృష్ణ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ఈ పరిణామాలు ఎలా చూడాలి సార్? అంటే వ్యక్తిగతమైన కక్షలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ సమయం సందర్భాన్ని కూడా మనం ఆలోచించాలి. మరి ఎన్టీఆర్ గారి దగ్గర ఒక చరిత్ర సృష్టించినటువంటి నా ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి, మరి ఆయన ఘాట్ సన్నిధిలోనే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరంగా భావించాలి. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే నష్టాన్ని ఎక్కువగా కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక యాక్టివ్ రోల్ కానీ ప్లే చేస్తే, అంటే జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తే ఆ పార్టీ తిరిగి బలం పుంజుకుంటుందని కార్యకర్తలు అందరూ భావిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఒక స్ట్రాంగ్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో దానికి ధీటుగా ఎదుర్కోవాలనుకుంటే తెలుగుదేశంలో కూడా అలాంటి అంత ధీటైనటువంటి వ్యక్తులు అవసరమని కార్యకర్తలు అందరూ భావిస్తున్నారు. ఓకే, అలాంటిది మరి అలాంటి లక్షణాలు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కానీ పార్టీలో చురుకైన పాత్ర కానీ వహిస్తే పార్టీ బలోపేతం అవుతుంది అనేటటువంటిది ఎక్కువ మంది ఆ పార్టీలో ఉన్న ప్రజలు కాకుండా జనరల్ ప్రజలు కూడా చాలామంది అభిప్రాయంగా మనకు తెలుస్తుంది, అందరికీ తెలిసిన విషయం. మరి ఈ పరిస్థితుల్లో ఆ విధంగా ఆయన ఫ్లెక్జీలు తీసేయడం అనేటటువంటిది అది సరైనటువంటి చర్య కాదని నేను భావిస్తున్నాను. ఇది మరి అది ఎందుకు జరిగిందో, మరి బాలకృష్ణ గారు కూడా ఆయన మరి మంచి సినిమా నటుడు, మరి అన్నీ తెలిసిన వ్యక్తి, మరి అది ఎందుకు అలా జరిగింది అనేటటువంటిది అందరినీ కూడా కించిత్ ఆశ్చర్యానికి గురి చేసింది. సో ప్రజల్లో కూడా దీని మీద విస్తృతంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ ఎలక్షన్ వస్తున్న సమయంలో, ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటు చేసుకోవడం కూడా ఆ పార్టీ కార్యకర్తల్లోనే ప్రధానంగా కొంత నిరుత్సాహానికి గురి చేసిందని నేను చెప్పగలను. ఒక్కటి సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి అతను కూడా నందమూరి వంశానికి సంబంధించిన వ్యక్తిగానే మనం చూడాలి వ్యక్తే, కానీ అదే వంశానికి సంబంధించిన వ్యక్తిని ఇలా ఫ్లెక్సీలు దూరం పెట్టండి, చింపేయండి అని బాలకృష్ణ చెప్పడానికి చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ను గతంలో వాడుకున్నారు, మళ్ళీ వదిలేశారు, ఇప్పుడు పూర్తిగా దూరం పెట్టాలని చూస్తున్నారా అని మనం అనుకోవాలి సార్? అది సహజమే. ఎందుకంటే
మొదటి నుంచి వాళ్ళ కుటుంబంలోనే హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో, ఒక వివక్షత అనేది ఉంటుంది, మొదటి నుంచి ఆ కుటుంబంలో కొనసాగుతూ వస్తుంది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో తన మొదట్లో 2014 అనుకుంటాను, అప్పుడు ఎలక్షనీరింగ్ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఈ తర్వాత అతన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ వెనక ఉన్నటువంటి ప్రజలు కానీ, లేదా ఆయన లైక్ చేసేటటువంటి ప్రేక్షకులు కానీ, లేదా సాధారణ ప్రజానీకం కానీ, అందరు కూడాను అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మీరు బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ మీరు జూనియర్ ఎన్టీఆర్ కానీ మీరు కంపేర్ చేస్తే, ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రచారం జరిగిపోయింది. అది నిజమైన అబద్ధమైన ప్రచారం అలా జరిగింది. అది జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేసరికి అతను ఒక స్టేజ్లో ఉన్న నాయకుడు, మంచి ఆలోచన పరుడు. తర్వాత ఇతను పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తే అతని వలన తెలుగుదేశం పార్టీకి ఎక్కువ లాభాలు ఉంటాయని విశ్వసించే వాళ్ళు ఆ పార్టీలోనూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మింగుడు పడిన చర్య. సో ఇది ఈ విధంగా ఆయన ఫ్లెక్జీలు తొలగించడం అనేటటువంటిది వాళ్ళందరి చాలామంది హర్షించరు, దీన్ని మింగుడు పడదు, ఖండిస్తారు కూడాను. కాబట్టి ఈ విషయంలో చాలా పొరపాటు పడ్డారేమో, మరి అది సంఘటన జరగడం ఆ పార్టీకి దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. రైట్ సార్, అంటే ఎన్నికలు మీరు అన్నట్టు ఎన్నికలు సమీపించే 2 నెలలు అంటే పెద్ద విషయమే కాదు. ఈ పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీ తీసుకునే నిర్ణయము, అడుగుజాడలు, ఆలోచన విధానము ఇవన్నీ కూడా చాలా కీలకం అవుతాయి సార్. ఏ చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది పెద్ద బూమ్రాంగ్ అయ్యి మొత్తం పార్టీ ఓడిపోయే స్థితికి కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ మనం చూసుకున్నప్పుడు ఎవరికి లాభం జరిగే అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి గారికి కలిసి వచ్చే అంశాలండి. చెప్పాలంటే కాగల కార్యం గందరగోళ తీరుస్తారని అనే విధంగా, అంటే ఒక రకంగా ఇది, అందుకనే నేను చెప్తున్నాను కదా, తెలుగుదేశం పార్టీకి ఇది బాగా ఎక్కువగా నష్టం కలిగించేటటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. దాన్ని బట్టి మరి ఏ పార్టీకి బలం మరి లాభం అనుకుంటుందో మనకు అర్థమైపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలాగుంటుందో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. బియాండ్ చెప్పచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఎన్ని రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. అంటే ఒకటి సార్, దీనికి సంబంధించి ఆల్రెడీ కొడాల నాని గారు దాని మీద ఖండించారు, జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఎవరికీ లేదని చెప్పారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తొలి నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి మొదటి నుంచి కూడా దూరం, జూనియర్ ఎన్టీఆర్ దూరం పెట్టారన్న ప్రచారం జరుగుతూ వచ్చింది సార్. మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు, తర్వాత పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సానుభూతి మరింత పెరిగే అవకాశం ఉంటుందా సార్? తప్పనిసరిగానండి, ఎందుకంటే సానుభూతి బాగా పెరుగుతుంది. చాలామంది ఆయన అభిమానులు, నేను చెప్పాను కదా, ఆయన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. కష్టపడి బయటకు వచ్చిన ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఎక్కువ లాభం సమకూరడానికి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అని నేను భావిస్తాను. మరి ఈ సమయంలో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మరి వైసీపీ మరి పార్టీ మరి నాయకులు వీళ్ళందరూ ఆయన్ని ఈ పార్టీలకు ఆహ్వానిస్తే ఎలాగుంటుందో అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నాయి. పరోక్షంగా ఆయన సంకేతం ఇచ్చినా అది వైసీపీకి సపోర్టే ఉంటుంది, ఆ నిష్క్రమించిన సపోర్టే, ఆహ్వానించినా కూడా బాగుంటుందేమో ఆలోచించాలి పార్టీ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ అనేది తెలుగుదేశం పార్టీకి మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ గారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తీసుకునే ఏ నిర్ణయం కూడా కీలకంగా ఉంటుంది,
చాలా సున్నితంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా నందమూరి బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం, తొందరపాటు నిర్ణయం, ఫ్లెక్సీలను చింపేయాలి, తోసేయాలి, లేదంటే జూనియర్ ఎన్టీఆర్నే దూరంగా పెట్టేయాలి అన్న ఆలోచన విధానంతో వెళుతున్న తీరు ఆ పార్టీకి బూమ్రాంగ్ తెచ్చే విధంగా మారుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నానా చాలా కష్టాల్లో ఉంది, సర్వేల్లో చాలా వెనకబడి ఉంది, ఎక్కడ చూసినా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవన్నది ఆ పార్టీకి సంబంధించిన సొంత సర్వేలోనే తేలిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించిన వ్యతిరేకతను అంతా కూడా ముందు సాధించుకోవాలి, సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు కాకుండా ఎక్కువ మందిని దూరం చేసుకునే చర్యలకు ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు వ్యవహరించడాన్ని తెలుగుదేశం పార్టీలోని చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, అసంతృప్తిని వెళ్ళగక్కుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ అనేది ఎటువైపుకి దారిస్తుంది అన్నది ముందు ముందు చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.